వెల్కమ్ బ్యాక్. ట్రావెల్ అండ్ ఫుడ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఆ ఇష్టంతో మేము ట్రావెల్ చేసిన ప్లేస్ ఒమాన్. ఒమాన్ అనేది మిడిల్ ఈస్ట్ లో ఒక అందమైన దేశం. చుట్టూ డెజర్ట్, సముద్రం, ఎత్తైన కొండలు ఉన్నాయి. ఇక్కడ ఫారెస్ట్, గ్రీనరీ తక్కువ. ఇండియాతో పోల్చుకుంటే మరీ తక్కువ. పక్క దేశాలైన యుఏఈతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే. ఒమన్ లో కరెన్సీని ఒమని రియాల్స్ అంటారు. ఒక్క ఒమని రియాల్ 212 రూపీస్. మేము వెళ్ళినప్పుడు అక్కడ రంజాన్ సీజన్. వాళ్ళు ట్రెడిషన్ని బాగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఫాస్టింగ్లో ఉంటారు కాబట్టి బయట ఎక్కడ డే టైంలో ఫుడ్ దొరకదు. ఈవినింగ్ ఫాస్ట్ బ్రేక్ చేశాకే హోటల్స్ ఓపెన్ చేస్తారు. సో ఫుడ్ మేము హోటల్లో ప్రిపేర్ చేసుకొని కార్లో తినేవాళ్ళం. స్నాక్ కావాలంటే కన్వీనియన్స్ స్టోర్స్ లేదా లూలూలో కొనేవాళ్ళం. ఈవినింగ్ అయింది, మేము సోహర్ రీచ్ అయ్యాము. అక్కడ ఒక ఐలాండ్ వెళ్ళాలని అనుకున్నాం. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా ప్లేసెస్ కవర్ చేసేయాలి అని అనుకుంటాం. కానీ మనం చేయాల్సింది ప్రతి ప్లేస్లో లీనం అవ్వటం. ప్రతి ప్లేస్కి ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. మనం ఆ ప్లేస్ని డీప్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ ఎనర్జీ మనతో ఉంటుంది. అందుకే మనం తిరిగి వెళ్ళినప్పుడు మనం ట్రావెల్ చేసిన ప్లేస్ని గుర్తు తెచ్చుకుంటే ఏదో తెలియని ఒక మంచి ఫీలింగ్, ఆ ఫీలింగే మనల్ని మళ్ళీ మళ్ళీ ఆ ప్లేస్కి రప్పిస్తుంది. సో ఈసారి ఇంత బ్యూటిఫుల్ క్రియేషన్ అయిన నేచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళతోనే కాకుండా మన మనస్సుతో కూడా చూడటానికి ట్రై చేయాలి. అక్కడే ఉన్న ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి డిన్నర్ చేసి డే వన్ని ఎండ్ చేశాను. కుకింగ్కి కన్వీనియంట్గా ఉండాలని విత్ కిచెన్ ఉన్న రూమ్ తీసుకున్నాం. ఆపోజిట్ లులూలో గ్రాసరీస్ అన్ని కొనేవాళ్ళం. మాకు అప్రాక్సిమేట్లీ 6,000 పర్ డే రూమ్ రెంట్ అయింది. ఒమన్లో సుల్తాన్ పరిపాలన జరుగుతుంది. వాళ్ళ సుల్తాన్ ఏ రూల్స్ అయితే సెట్ చేసి ఉంటారో ఆ రూల్స్ని ప్రజలు తప్పకుండా ఫాలో అవుతారు. ఒమన్లో ట్రైన్స్ అస్సలు లేవు. కార్స్ అండ్ బస్సెస్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. చూడటానికి మొత్తం డ్రై ల్యాండ్గా ఉన్నా కూడా రైనీ సీజన్లో బాగా వర్షాలు పడతాయి, ఫ్లడ్స్ కూడా వస్తుంది. ఒమన్లో కాఫీతో వాళ్ళ డేని స్టార్ట్ చేస్తారు. దాన్ని కహ్వా అంటారు. ఎవరి ఇంటికి వచ్చినా ఫస్ట్ సర్వ్ చేసేది డేట్స్ అండ్ కహ్వా. పిజ్జా హట్ వెళ్ళినప్పుడు కూడా మాకు ఫస్ట్ కహ్వా అండ్ డేట్సే సర్వ్ చేశారు. ఆ తర్వాతే పిజ్జా ఇచ్చింది. ఇంత బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేస్తున్న మాకు మా పిల్లల ఆకలి కేకలు వింటే కానీ అర్థం కాలేదు అది ఆఫ్టర్నూన్ అయిందని. అక్కడే ఒక ప్రక్క కార్ ఆపి మేము తెచ్చుకున్న ఫుడ్ కార్లోనే తిన్నాము అండ్ నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాము. అండ్ వీ హ్యావ్ రీచ్డ్ బిమ్మా సింక్హోల్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెస్టినేషన్స్ ఇన్ ఒమన్. ఒకవైపు చాలా ఎత్తైన కొండలు, ఇంకోవైపు అందమైన సముద్రం. ఇక్కడ వాటర్ టర్కాయిస్ బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ సింక్హోల్కి దగ్గరలో సీ ఉండటం వల్ల, ఫ్రెష్ వాటర్ సీ వాటర్తో కలవడం వల్ల ఈ కలర్లో ఉంటుందని అంటారు. కానీ వాటర్ అయితే చాలా సాల్టీగా ఉంది. అసలు ఈ సింక్హోల్ ఎలా ఫామ్ అయ్యింది? గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో లైమ్ స్టోన్తో తయారైన ఆ రాళ్ళని తినటం వల్ల సింక్హోల్స్ ఫామ్ అయ్యింది. బట్ లోకల్స్ హియర్ బిలీవ్ దట్ ఆకాశం నుండి ఒక స్టార్ క్రాష్ అవటం వల్ల ఈ సింక్హోల్ ఫామ్ అయి ఉంటుందని నమ్ముతున్నారు. థీరీస్ ఏదైనా, ఈ సింక్హోల్ చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెబల్ బీచ్. ఈ పెబల్ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ శాండ్ అసలు లేదు, ఓన్లీ స్మూత్ పెబల్స్ ఉన్నాయి. ప్రతి అలకు ఆ స్టోన్స్ క్రాష్ అయ్యి వచ్చే శబ్దం చాలా థెరపటిక్గా ఉన్నింది. ఇక్కడ వారమంతా కష్టపడి వీకెండ్ హాలిడేస్ వస్తే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో ఇక్కడ క్యాంపింగ్ వస్తారు. బార్బిక్యూ సెటప్ చేసుకొని హోల్ డే స్పెండ్ చేస్తారు. Turning out my
ఇండియన్స్ బాగా ఉండటం వల్ల హిందూ టెంపుల్స్ కూడా ఉన్నాయి. 100 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ కూడా ఉంది. దగ్గరలో మేము కృష్ణ టెంపుల్కి వెళ్ళాము. ఎక్కడెక్కడ సౌత్ ఇండియన్ హోటల్స్ దొరుకుతాయా అని చూస్తున్న మాకు ఈ ఉడిపి కనిపించగానే ఇడ్లీ దోశ సాంబార్ కారాబాద్ తినకుండా వదులుతామా, మేము కూడా వదలలేదు. ఆ రోజుకి డిన్నర్ అక్కడే కానిచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో ఒమన్ క్యాపిటల్, చాలా ఓల్డ్ విలేజెస్ అండ్ ఒమన్లో షాపింగ్ గురించి చూడొచ్చు. మీకు ఈ వీడియో వల్ల ఏదో ఒక కొత్త విషయం తెలుసుకున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై.